నమస్కారం అండి, నేను శాస్త్రీయ మునగాల వేదాస్వామి సెక్రటరీని. నేను మనకు పరిచయం డాక్టర్ వెంకటాచార్యంటి గారు. నమస్కారం సార్. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి సార్. మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వచ్చాను సార్ మీ దగ్గరికి. చెప్పండి శాస్త్రి గారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈయన అచ్యుత్ సీఎన్ అని ఈయన అడుగుతున్నాడు అనమాట. ఈయన అడుగుతుంది ఏంటంటే, మనం అవతారాలు నమ్మ అంటే మీరు అవతారాలు నమ్మరు కదా వేదాల ప్రకారము, మరి శంకరాచార్యుల వారు రాముడు గురించి కానీ శివుడు గురించి కానీ చాలా స్తోత్రాలు అట్లా రాశాడు కదా, మరి ఇవన్నీ ఏమిటంటారు? అచ్యుత్ గారు, ఫస్ట్ వన్ థింగ్ అండి, మీరు శంకరాచార్యుల వారే రాశారండి అందరికి మీ దగ్గర నిదర్శనం లేదు. అది మధ్యకాలంలో చాలామంది శంకరాచార్యుల పేరు మీద, వ్యాసుడి పేరు మీద అనేక విధాలైన కల్పనలు చేసి రాసేశారు. కల్పనలను మీరు ఎట్లా అంటారు? వాళ్ళ మతం కోసం. ఎందుకంటే శంకరాచార్యుల వాడు వేదం చదివారు, వేదం చదువుకున్నారు, వేదం ద్వారానే అనేక మతాల ఖండన చేశాడు. మతాల ఖండన చేసిన వాడు ఇంకో కొత్త మతం స్థాపించాడు. ఆయన రాముని కీర్తించుండొచ్చు, విష్ణువుని కీర్తించుండొచ్చు, కానీ విష్ణు అవతారాన్ని కీర్తించలేదు. కాబట్టి ఎవరన్నా కనుక అవతారము అని శంకరాచార్య రాశాడని చెప్పుంటే వాళ్ళ కల్పితం, అది వాళ్ళ మతం నడిపించుకోవడానికి చేసిన కార్యక్రమం, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి మనము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కల్పన అవునా కాదనడానికి లాస్ట్ టైం మనం ఒక వీడియోలో పెట్టాం, గరికపాటి గారు కూడా చెప్పారు క్లియర్గా. కొన్ని కొన్ని ఏంటంటే, మేము అనుకున్న ఫిలాసఫీని చెప్పడం కోసము శంకరాచార్యులు చెప్పారు, వ్యాసులు చెప్పారు అని చెప్పేస్తూ ఉంటాము, లేకపోతే మమ్మల్ని మీరు ఎవరు నమ్మరు అందుకే మేము అట్లా చెప్తూ ఉంటాం అలానే ఇదివరకు కూడా ఎవరో చేసి ఉండొచ్చు. మనం అంతకుముందు కూడా ఒకసారి చెప్పాం, దానవీర సూర కర్ణలో కర్ణుణ్ణి ద్రౌపది ఆశించిందని ఇలాంటివి ఉన్నాయి, అవి కల్పనలు. కానీ ఏ భారతం చదవకుండా, సారీ, భారతమే చదవకుండా కేవలము దానవీర సూరకర్ణ సినిమా ఎవరైనా చూశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి శాస్త్రి గారు? నిజంగానే కర్ణుడు ఆశించాడేమో ద్రౌపది అని అనుకుంటారా లేదా? అంతే. అలానే మీకు ఒక కవి గురించి కూడా చెప్పాను అప్పుడు మాట్లాడే సందర్భంలో, ఆయన ఏమన్నాడు, అక్కడ ఐరావతం కిందకు వచ్చింది, తిరుపతికి వచ్చింది, అక్కడ గుర్రం కూడా వచ్చింది, ఆ గుర్రం తప్పుడు చేసి వాడింది, దానికి ఐరావతం కూడా ఏదో పాడాలనుకుంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అంటే కవి యొక్క కల్పనలు అవన్నీ. సో అలా కల్పన చేసిన వాటిని మతాల కింద మార్చుకున్నారు చాలామంది. శంకరాచార్యుల పేరు మీద ఎవరో రాసేశారు, దయచేసి అవన్నీ నమ్మకండి. ఇంకా సార్ ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కైలాష్ అని అబ్బాయి, ఈ అబ్బాయి అంటాడంటే ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు, సో మా ఏజ్ వాళ్ళకి అందరికీ కూడాను కామవాంఛ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, సో మేము ఆ వాంఛలతో ఏమైనా చేయొచ్చు? ఎగ్జాంపుల్, నేను లైక్ అశ్లీల చిత్రాలు చూడటం కానీ అమ్మాయిలతో తిరగటం అట్లా వాట్ ఎవర్, సో వీటి గురించి వేదాల్లో మరి దీన్ని ప్రోత్సహిస్తూ కానీ ఖండిస్తూ కానీ అని చెప్పేది. ప్రోత్సహిస్తూ ఎట్లుంటాయి కానీ, కైలాష్ గారు డైరెక్ట్ ఆన్సర్ అండి దీనికి. మీరు అన్నది కామవాంఛ అన్నది సహజంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఉంటూ ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ కొంతమంది తక్కువ ఉంటుంది. సో ఇది దీని నుంచి వేదంలో ఏమైనా చెప్పారా? వేదం సుస్పష్టంగా చెప్తుందండి. ఏమని చెప్తుంది అంటే, బ్రహ్మచర్యం వహించమని చెప్తుందండి. సో బ్రహ్మచర్యము అంటే ఏంటంటే, వాళ్ళు పెళ్ళి కాకముందర ఏ స్త్రీ పరస్త్రీతో ముట్టుకోవడం కానీ స్పర్శ కానీ ఇలాంటివి చేయకూడదు. అలాంటి అశ్లీలమైన ఏమైనా చిత్రాలు కానీ ఉంటే చూడకూడదు ఖచ్చితంగా. మధువు అంటే, మధు అంటే ఏంటి, తేనె కాదు ఇక్కడ అనేది, అంటే మధు అంటే ఏంటి, మనకి వైన్ విస్కీ లాంటివి అవి కానీ, లేకపోతే మాంసం కానీ ముట్టకూడదు. తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఒళ్ళు మీద రాసుకోకూడదు, అంటే ఏంటంటే పర్ఫ్యూమ్స్ చల్లుకోకూడదు. గుండు చేయించుకోవాలి, పిలక పెట్టుకోవాలి, ఇది బ్రహ్మచర్య లక్షణం అన్నమాట. సరే, మీరందరూ అవన్నీ చేస్తున్నారా చేయట్లేదా? ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే అయిపోయింది, ఒకప్పుడు గురువు గారి దగ్గర అది ఉండేది కదండి. మీరు గుర్తు చేసుకోండి శాస్త్రి గారు, మీరు గుర్తు చేసుకోండి, ఏదన్నా కథలో ఇదివరకు జరిగిన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉండేది మీకు తెలుసు, గురువు దగ్గరే ఉండేవాళ్ళు వాళ్ళు.
అవునా కదా. రాముడు కూడా, రాముడు లక్ష్మణుడు భరత శక్తుడు నలుగురు విశ్వామిత్రులు, సారీ మన ఎవరు వశిష్ఠులు, వారి దగ్గరికి వెళ్ళి చదువుకున్నారు, గురుకుల్లోకి వెళ్ళి చదువుకున్నారు, ఆ తర్వాత తిరిగి వచ్చారు విద్య అయిన తర్వాత. అప్పటిదాకా వాళ్ళు అక్కడ ఎలా ఉండాలో, ఆ గురువు గారి దగ్గర ఎలా ఉండాలో అలానే ఉన్నారు. గురుపత్ని ఏది వండి పెడితే అదే తినేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి స్త్రీ సహచర్యం కానీ అటువంటివి లేవు. అలానే బాడీ మసాజింగ్ అలాంటివన్నీ చేయించుకోకూడదు అనమాట. అవునా? అయితే సహజమైన కోరిక కదా, నాకు 27 సంవత్సరాలు వచ్చినాయి సహజమైన కోరిక కదా అని అనొచ్చు. సహజంగా ఎలా ఉంటుందండి? ఇప్పుడు చూడండి శాస్త్రి గారు, నేను మధ్య మాంసాలు ముట్టుకోనండి, నేను సిగరెట్ తాగనండి, కాబట్టి ఎవరన్నా నన్ను ఒక బార్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారనుకోండి, అక్కడ నాకు ఆ మధ్య సీసాలు చూస్తే నాకు నోరు ఊరదు, నోట్లోంచి నీళ్ళు రావు, తాగాలని అనిపించదు. ఎందుకంటే ఒక అలవాటే లేదు కదా నాకు అది. అలానే సిగరెట్లు నేను ఎప్పుడు స్మోక్ చేయలేదు కాబట్టి, సిగరెట్ ఎవరైనా తాగుతున్నా లేకపోతే నాకు ఎవరైనా ఆఫర్ చేసినా నాకు నాలుక పీకదు. మీకు అర్థమైందా? అలానే మాంసము ఎవరన్నా వండి పెట్టునా లేకపోతే ఏం చేసినా కానీ నాకు నాకు ఎంత ఆకలిగా ఉన్నా వాటి మీద దృష్టి పోదు. కాబట్టి అందుకనే మన పూర్వకాలంలో విద్య అలా నేర్పించేవాళ్ళు. తర్వాత ఆ 25 సంవత్సరాలు నిండిన తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత సహజమైన కామవాంఛ ఉంటుంది కానీ ఓవర్ కామవాంఛ ఉండదు. ఎలా అయితే భోజనం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, మంచి భోజనము శుచైన ఆహారం ఏది ఉంటే తింటారు, అవునా కదా. సో ఇలా అని ఇది కూడా శాస్త్రి గారు. కాబట్టి నాయన బ్రహ్మచర్యం వహించండి, అదే ఒంటికి మంచిది. ఇక నాకు అలవాటు అయిపోయింది, నాకు ఆల్రెడీ ఉన్నాయి సహజమైన కోరికలు అంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎలా చేస్తామంటే మెడిటేషన్ ద్వారా, యోగాసనాల ద్వారా చేసి తీరవాలి, ఇంకా వేరే మార్గం లేదు. ఇంకా సార్ మూడో క్వశ్చన్ సార్, అడగండి. రాములు వారు వనక వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బట్టలు తిండి ఎవరు పెట్టేవాళ్ళు, ఎవరు చూసుకునేవాళ్ళు? ఓ, రాములు వారు వనవాసంకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బట్టలు తిండి ఎట్లా? తిండి అన్నది కందమూలాలు తినేవాళ్ళని స్పష్టంగా వాల్మీకి రామాయణంలో రాయబడింది. బట్టలు, వాళ్ళు వనవాసానికి వచ్చే ముందు నార బట్టలు కట్టుకుని వచ్చారు. ఓ, సో ఆ నార బట్టలతోనే వాళ్ళు ఉన్నారు. సో వనవాస కాలం అంతా ఉన్నారా నార బట్టలతో అంటే, మధ్యలో ముని ఆశ్రమాలకి ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఆ మునులు వాళ్ళు ఇచ్చేవాళ్ళేమో. సో వాటిని లైక్ నాకు గుర్తున్నంత మటుకు సీతకి అనసూయ గారు, అనసూయనా అనసూయ, ఆవిడ ఇచ్చారు కొత్త బట్టలు. ఎటువంటి బట్టలు ఇచ్చారు తెలుసా? ఆ బట్టలు ఎన్నిటికీ మాసిపోవు, చెడిపోవు, చినిగిపోవు, అట్లా అనమాట. ఇంకా పురాణ పురుషులకి ఎథికల్ క్వాలిటీస్ ఉండేవా? పురాణ పురుషులకి ఎథికల్ క్వాలిటీస్ అంటే పురాణ పురుషులు అంటే ఎవరు అన్నది ఇంపార్టెంట్ అండి. రామాయణ మహాభారతాలు పురాణ పురుషులు కాదు, వాళ్ళ హిస్టరీ. హిస్టరీకి పురాణ పురుషులు, పురాణం అంటే ఏంటంటే హిస్టరీకి కూడా అందనటువంటిది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ప్రహ్లాదుడు అంటారు, హిస్టరీకి అందదు. ఉన్నాడు కదా సార్, ఉన్నాడు అన్నది మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు, అదే అది పురాణం. రాముడు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి, మనం చూపించాం ఇదివరకు. భారతం జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి, కానీ ప్రహ్లాదుడు జరిగింది అనడానికి ఆధారాలు లేవు. అవునా? లేవు కదా. సో అలానే వామన అవతారం లేదు మన దగ్గర, మన దగ్గర లేదు, జరిగి ఉందేమో. అర్థమైందా? ఏదైతే అతి పురాతనమైందో దాని పురాణం కింద మారుతుంది. సో ఎథికల్ వాల్యూస్ ఉన్నాయండి, ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. ఎవరికైతే ఉండవో వాళ్ళ గురించి రాసి ఉంటారు కదా. ఇంకేం శాస్త్రి గారు? ఇంకోటి, ఆల్ పురాణాస్ హ్యాపెండ్ ఇన్ ఫ్యూడలిస్టిక్ సొసైటీ వేర్ దేర్ వాస్ నో గివెన్ ఫ్రీడమ్ టు ఉమెన్ ఇన్ దిస్ పురాణాస్. ఆర్ దే నెసరీ ఆర్ నీడెడ్ ఇన్ దిస్ ప్రజెంట్ సొసైటీ? ఎప్పుడు కూడా మీకు ఒకప్పుడు మీకు ఫ్రీడమ్ ఇవ్వలేదు అని తెలవాలి అంటే ఏదో ఎవరో ఒకటి రాసి ఉండాలి కదా మరి. సో లేకపోతే అసలు అది అసలు పురాణాలే లేవనుకోండి, అసలు హిస్టరీయే లేదనుకుందాం కాసేపు.
అప్పుడు అప్పుడు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమీ తెలియదు. ఏమీ తెలియనప్పుడు ఇంకేం మాట్లాడతాం? మీకు ఇప్పుడు పురాణంలో ఎక్కడో స్త్రీలకి ఫ్రీడమ్ లేదు అది లేదు అని అంటున్నారు కదా, స్త్రీలకు ఫ్రీడమే లేకపోతే ఎన్ని ఎన్ని స్టోరీస్ ఉన్నాయి మరి స్త్రీలకు ఫ్రీడమ్ ఉందని కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంతన మహారాజుని గంగ పెళ్లి చేసుకుంది, ఓకే, గంగా అన్న స్త్రీ పెళ్లి చేసుకున్న కండిషన్ ఏం పెట్టింది? నేను నా పిల్లల్ని కన్న తర్వాత నేను ఏం చేస్తాను, నేను ఏ ప్రశ్న నన్ను అడగకూడదని చెప్తుంది. అవునా కదా? ఎప్పుడైతే భీష్ముడి దగ్గరకు వచ్చినప్పటికి అడిగిందో వెంటనే ఆమె వెళ్ళిపోయింది, మరి ఫ్రీడమే కదా అది. తర్వాత రామాయణ కాలంకి వెళ్తే రాముడు సీతతో అన్నాడు, నువ్వు ఫ్రీ, నేను అడవులకు వెళ్ళాలి, నువ్వు ఇక్కడ హాయిగా రాజభోగాలు అనుభవించు, నేను వెళ్తున్నా అన్నాడు. ఆమె మీదే ఆంక్షలు పెట్టలేదే, ఆమెనే నేను వస్తాను గొడవ పెట్టుకుని, అవునా కదా. సో ఫ్రీ సొసైటీ ఆ రోజుల్లో చాలా ఫ్రీ సొసైటీ, ఎక్కువ ఫ్రీ సొసైటీ. వాళ్ళ స్త్రీలు వాళ్ళు లిమిటేషన్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళు వాళ్ళు అనుకుని చేశారవి. మరి లేకపోతే వాళ్ళు మీకు మీకు స్వయంవరము అంటే ఏంటి సార్? స్వయంగా వరించటం ఆ స్త్రీలకేగా ఉన్నది. రాముడు ఏమైనా స్వయంవరం చేసుకున్నాడా? లేదు కదా. రాముడికి ఇంకా ఆంక్షలు ఉన్నాయి. విశ్వామిత్రులు వారు ఏమన్నారు? పోయి ధనస్సెత్తు అన్నాడు. నాకు ఆ అమ్మాయి నచ్చిందా నచ్చలేదా చెప్పనే లేదు ఇతను, అవునా కదా. ఆమె కండిషన్ ఏంటి స్త్రీది సీతది? ఎవరైతే ధనుసు విరుస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటా, ఎలానా ఉండని ఆ మనిషి, అవునా కదా. ద్రౌపది కూడా అదే కేసు కదా. సో ఎన్నో స్వయంవరాలు మనం చూసాం. కొంత దాష్టికాలు జరిగినాయి అంటే జరుగుతాయి, కొంత పురుష అహంకారంతో కొన్ని జరుగుతాయి, కొన్ని స్త్రీ అహంకారంతో కొన్ని జరుగుతాయి, అవునా కదా. కానీ మనకేంటంటే అవే ఎక్కువ గుర్తుంటాయి తప్ప మంచిది ఏవి గుర్తుంటాయి? ఏవి మంచిగా ఎట్లా నువ్వు ఆలోచిస్తున్నావో అది నీ ఆలోచన క్రమం. ఇంకేంటండి?